మన ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ఇవది కాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5:4 ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయాను. ఈ లోకంలో మన యొక్క క్షేమము గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారు అండి? మన తల్లిదండ్రుల ఇహలోకంలో అయితే ఇతని యొక్క జీవితానికి వచ్చే పాటికల్లా ఇతని విషయానికి వస్తే చివరికి తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం సంఖ్యలు వేసి ఇంటి దగ్గర ఉంచాలని వారు చాలాసార్లు ప్రయత్నం చేసి ఉంటారు. ఇతని జీవితం బాగు చేయడం విషయంలో అందరూ శక్తిహీనులైపోయారు. ఈ దినాన అనేక మంది యొక్క జీవితాల్లో కూడా నీ జీవితమును గురించి, నీ వెళ్తున్న దుఃఖము, నువ్వు కాచుచున్న కన్నీరు, నీ వెళ్తున్న ప్రతి పరిస్థితి, ఎవ్వరు నిన్ను ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నావేమో. నీ ఉన్న గుండెలో నుండి నిన్ను బయటకు తీసుకురావటానికి ఏ ఒక్కరి సహాయం నీకు సరిపోవటం లేదేమో. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది. లూకా సువార్త 8:43 12 సంవత్సరాల నుండి ఒక స్త్రీ వ్యాధితో బాధపడుతూ ఎవని చేతను స్వస్థత నందలేకపోయినది. ఆమె అనేక వైద్యములందుకు వెళ్ళినది. తనకు కలిగిన సంపదంతయు వ్యాయామం చేస్తుంది, ఇవ్వటానికి ఇష్టపడుతూ వచ్చింది, కానీ ఏ ప్రయోజనము దొరకలేదు. ఆమె వ్యాధి మునిపటి కంటే ముదిరిపోతుంది. కానీ ఎంతమంది వైద్యుల దగ్గరికి ఎంత ఇన్ని చోట్లకి వెళ్ళినా సరే స్వస్థత దొరకట్లేదు. ఆమె యొక్క పరిస్థితి చిట్ట చివరికి ఎక్కడికి వచ్చేస్తుందంటే ఎన్నో ప్రయత్నాలు, ఎంతో ధనము, సమయము ఖర్చు చేస్తుంది, కానీ తన జీవితంలో ఏ మార్పు కనపడలేదు. స్వస్థత అనేది తన జీవితంలో కనపడలేదు. ఏ రోజైనా నేను బాగుపడతానా అని 12 సంవత్సరాల నుంచి ఎదురు చూసింది, కానీ ఆమె నిరీక్షణకు ఆధారమైనవి అన్నీ కూడా తగ్గిపోతూ వచ్చినవి. ఫలితం శూన్యమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఒక పరిస్థితి, నలుగురితో జీవించలేని పరిస్థితి. ఇక ఆమె అంతరంగంలో నిరాశ, దుఃఖము, బాధ చోటు చేసుకుంటూ వచ్చింది. ఇది నా అనేక మంది జీవితాల్లో ఎవ్వరూ నీ జీవితాన్ని సాధుపరచలేకపోతూ వచ్చారేమో. బాగు చేయలేని పరిస్థితేమో, నీ కుటుంబాన్ని బాగు చేయలేని పరిస్థితేమో, నీ పరిస్థితులన్నీ బాగు చేయలేని పరిస్థితేమో. దుఃఖము, బాధ, నిరాశ, నిస్పృహ నీ జీవితంలో ఉన్నదేమో. అయితే ఈ స్త్రీ చేసిన కార్యం ఏమిటంటే, యేసును గురించి విన్నది ఈ స్త్రీ. యేసును గురించి విని యేసు దగ్గరికి రావడానికి ఇష్టపడింది. యేసు దగ్గరకు వచ్చి తన జీవితం బాగుపడుతూ వచ్చింది. ప్రియుడు, ఈ దినాన ఒక ప్రశ్న ఏమిటంటే, నీ జీవితానికి నీ ఉన్న పరిస్థితిలో లోకము తట్టు చూసినా, లోకము ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరు కూడా బాగుపరచలేరు, ఎవరు కూడా నిన్ను ఆదరించలేరు, ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు. అయితే నీ ఉన్న ప్రతి పరిస్థితికి ఆధారమైన వాడు, సహాయం చేయగలిగిన వాడు, నీకు జవాబు ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆ స్త్రీ నిరాశతో, దుఃఖముతో, ఆ వ్యక్తి అయితే నన్ను ఎవ్వరూ బాగుపరచలేరని స్థితిలో ఉన్నప్పుడు యేసు స్వస్థపరిచినాడు, యేసు బాగుపరిచినాడు. ఈ స్త్రీ దుఃఖములు ఉంటే యేసు స్వస్థపరుస్తూ వచ్చినాడు, యేసుకు సమీపముగా వచ్చింది. ఇది నాన్న, నీ జీవితాన్ని యేసుకిస్తావా? నీ చిన్న జీవితాన్ని, నీ చిన్న హృదయాన్ని ప్రభుకిస్తావా? ఇది నాన్న,
ప్రభుని ఐశ్వర్యాన్ని, ప్రభునికున్న బలాన్ని, నీకున్న శక్తిని, నీకున్న సంపదను అడగట్లేదు. కానీ నీ చిన్న హృదయాన్ని నాకు ఇస్తావా, నేను బాగు చేస్తాను, నీ పరిస్థితులు మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను. ప్రభు రెండు చేతులు చాపి ఈయన పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన కల్వరిసలలో ఆయన రక్తంను చూడు ఒకసారి. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, నీ పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన ఘోరమైన కల్వరిసలలో మరణించవలసి వచ్చింది. ప్రియా, నేటికి నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతో. ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన చాలిగలిగిన దేవుడు. ఆయన నీకు స్నేహితుడే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరికి రా ప్రియా. ప్రభు నిన్ను నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కల్వరిసలు చూడు, ఆయన గాయములు చూడు. ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా నీ కొరకు ఆయన మౌనంగా వహిస్తూ ఉన్నాడు. ఇలాంటి స్నేహితుడు, ఇలాంటి ప్రేమామయుడు, ఇలాంటి చాలగలిగిన దేవుడు ఇహలోకంలో ఎవరైనా ఉన్నవారా, ఆయన దగ్గరికి రా. నీ జీవితానికి ఆయనకి ఇవ్వు. ఏ రీతికైతే వారి యొక్క జీవితాన్ని దేవుడు కార్యము చేసి సంతోషముతో వారిని పంపించినాడు, నీ జీవితాన్ని కూడా మార్చి సంతోషం, ఆనందము, నెమ్మదితో ఆయన నింపడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితానికి ఆయన ఒక గొప్పవాడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితానికి ఆయన సమర్పిద్దాం. ఆమేన్.